కత్తించే వాక్యం పట్టదా మీకు? మిమ్మల్ని పొగిడే వాక్యమే కావాలా? మీకు దీవెనలు ఆశీర్వాదాలే కావాలా? ఎంతకాలం మీరు కృటివారిగా బ్రతుకుతారు? ఎంతకాలం దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రములను విడిచిపెట్టి దిగంబరులుగా బ్రతుకుతారు? మీ బ్రతుకులు దిక్కుమాలినటువంటివని దేవుడు చెబుతూ ఉన్నాడు. మీరు దౌర్భాగ్యులని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు ఇష్టపడటం లేదు. శుభ ఎగుదామా ఆత్మ చెబుతున్నటువంటి మాటకు ఆయన తడుతూ ఉండగా మన హృదయాన్ని తెరుద్దామా? ఆయన గద్దిస్తూ ఉండగా మన జీవితములను సరి చేసుకుందామా? ఆ శక్తి కలిగి మనము మారు మనస్సు పొందాలి. మన ధ్యానాంశము ఆసక్తి. మనకు నచ్చినటువంటి పనిని మనము ఎంతో ఆసక్తితో చేస్తాం. లేకపోతే ఒక పని యొక్క విలువ తెలిసినప్పుడు, దాని యొక్క ప్రాముఖ్యతను ఎరిగినప్పుడు మనము ఆసక్తితో చేస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మనము ఆసక్తితో చేయవలసినటువంటి 7 విషయములను రాయించాడు. ఈ 7 విషయములను కూడా మనము ఆసక్తితో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో ఆశామాషగా చేయాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆసక్తితో చేయగలిగితే మనము దీవెన ఆశీర్వాదములను పొందుకోగలుగుతాం. మొదటగా మనము చూసినట్లయితే ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించాలి. దేవుని వాక్యమును ఆసక్తితో ధ్యానించాలి. అపోస్తలుల కార్యములు 17:11 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులు అలాగున నున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఎవరు వీరు? బెరయాలో ఉన్నటువంటి వారు ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించారు. దేవుని వాక్యమును అంగీకరించుట మాత్రమే కాదు, కానీ పౌలును సిలను చేస్తున్నటువంటి ప్రసంగాలు, అనగా వారి జీవితాలలో వింటున్నటువంటి బోధలు అసలు దేవుని వాక్యానుసారమైనటువంటివా కావా అని వారు ప్రతి దినము కూడా లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. అంటే దేవుని వాక్యమును ధ్యానిస్తూ వచ్చారు. దశలోనికలో ఉన్నటువంటి వారి కంటే ఈ బెరయాలో ఉన్నటువంటి వారు ధన్యులని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అసలు ఈ దశలోనికలో ఉన్నటువంటి వారు ఎట్టివారు అని మనము చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు దశలోనిక సంఘానికి రాస్తూ 1:6-8 వారి యొక్క విశ్వాసమును గురించి ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యమును మీరు అంగీకరించారు. మమ్మును ప్రభువుని పోలి నడుచుకొనిన వారై ఉన్నారు. కాబట్టి మాసిధోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. ఎందుకనగా దేవుని వాక్యము మీ యొద్ద నుండి మాసిధోనియాలోను అఖయాలోను మ్రోగింది. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును మీ విశ్వాసము వెల్లడి అయిందని అపోస్తలుడైన పౌలు తెసలోనిక సంఘానికి రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత గనులంటే తెసలోనిక సంఘములో ఉన్నటువంటి వారు వారి విశ్వాసము ఎంత గొప్పదంటే 4 విషయాలు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవమందు వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో వారు దేవుని వాక్యాన్ని
అంగీకరించారు. అంత మాత్రమే కాదు, వారు పౌలును ప్రభువుని పోలి నడుచుకొనినటువంటి వారని పౌలు తెస్సలోనిక సంఘాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. రెండవదిగా మాసిధోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ కూడా ఈ దశలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు మాదిరి అయ్యారు. మూడవదిగా దేవుని యొక్క వాక్యము వీరి ద్వారా మాసిధోనియాలోను అఖయాలోను మ్రోగిందని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును వారి యొక్క విశ్వాసము వెల్లడి అయింది. ఇంత ఘనమైనటువంటి వారు దశలోనికలో ఉన్నటువంటి వారు, దశలోనిక సంఘములో ఉన్నటువంటి వారు ఇంత గొప్ప విశ్వాసులై ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆ దశలోనికలో ఉన్నటువంటి వారి కంటే బెరయాలో ఉన్నటువంటి వారు కనులైనటువంటి వారు. కనుక వారు ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును సిలయు చెప్పినటువంటి సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని యొక్క వాక్యమును మనము ఆసక్తితో వినేటువంటి వారిగా ఉండాలి, ఆసక్తితో అంగీకరించాలి, ఆసక్తితో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఏదో ఆచారబద్ధమైనటువంటిది కాదు. ఆదివారం మందిరానికి వచ్చి నాలుగు పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని కానుక వేసి వెళ్ళిపోయేటువంటిది కానే కాదు. ప్రతిరోజు నీవు దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, ధ్యానించాలి. ఎలా అంటే ఆసక్తిగా నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒకవేళ నీ జీవితంలో ఘనమైనటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండలేదేమో, ఘనమైనటువంటి వ్యక్తిగా సమాజము నిన్ను గుర్తించలేదేమో, ఒక ఘనమైనటువంటి సేవకునిగా సమాజము నిన్ను గుర్తించలేదేమో, ఒక పాపులర్ స్పీకర్గా నీవు లేవేమో, ఒక పెద్ద సంఘాన్ని కలిగి ఉండలేదేమో, నీవు బాధపడద్దు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము విశ్వాసము మాసిధోనియాలో అఖయాలో మాత్రమే కాదు, ప్రతి స్థలములో కూడా వెల్లడి అయింది. అయితే వారి కంటే ఎవరు ఘనులంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది, బెరయాలో ఉన్నటువంటి వారు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే ఘనులైనటువంటి వారు. ఎందుకంటే వారు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు. హల్లెలూయా. ఒకవేళ మారుమూల ప్రాంతంలో నీ ఒక సంఘ కాపరివిగా ఒక చిన్న సేవకునివిగా పనిచేస్తూ ఉన్నావేమో, దిగులు పడద్దు, నిరాశ చెందద్దు. ఫేమస్ అయిపోయినటువంటి స్పీకర్లను చూచి పెద్ద సంఘములను కలిగినటువంటి కాపరులను బట్టి నీవు నిరాశ చెందవద్దు. వారి కంటే నీవు ఘనుడువిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తిని కలిగి నీవు దేవుని వాక్యాన్ని పరిశోధించినప్పుడు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మనము ఆసక్తితో మారు మనస్సు పొందాలి. దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. దేవుడు ఇక్కడ లవదొకియ సంఘముతో అంటున్నాడు నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలి. ఎందుకు? ప్రతిరోజు మనము దేవుని లేఖనములను పరిశోధించాలంటే ఆసక్తితో దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి లోపములను మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి కొదువలను, మనలో ఉన్నటువంటి లేమిని, మనలో ఉన్నటువంటి పాపమును ఎక్కడ దేవునికి అవిధేయత చూపుతున్నామో, ఎక్కడ మనము దేవుని వాక్యపు వెలుగులో మన జీవితములను సరిచేసుకోవాలో ఈ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. నామకే వాస్తిగా బైబుల్ చదవడం కాదు, ఏదో వినాలంటే దేవుని వాక్యాన్ని వినడము కాదు, దేవుని వాక్యము నిన్ను గద్దిస్తూ ఉండగా నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలి. అందుకే దేవుడు లవదొకియ సంఘముతో అంటున్నాడు నేను నీ క్రియలను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు కనుక నేను నిన్ను నా నోటితో ఉమ్మివేయను దేశించు చూపున్నాను. ఎందుకో తెలుసా? నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కు మాలినటువంటి వాడవు, నీవు దరిద్రుడవు, నీవు కృట్టివాడవు. కానీ నీవు అనుకుంటున్నావు, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకున్నాను కాబట్టి నాకు ఏమీ కూడా కొదువ లేదనుకుంటూ ఉన్నావు. అయితే ఓ లవదకియ సంఘమా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఎందుకంటే నేను ప్రేమించేటువంటి వారిని కట్టించి శిక్షించేటువంటి దేవుడను. మన ఆత్మీయ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనను గద్దిస్తూ ఉండగా, ఆయన వాక్యాన్ని వినిన ప్రతిసారి, ఆయన వాక్యాన్ని చదివిన ప్రతిసారి, ఆయన వాక్యమును ధ్యానించిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. ఎక్కడ మనము దౌర్భాగ్యులముగా ఉన్నామో, ఎక్కడ మనము దిక్కు మాలిన వారిగా ఉన్నామో, ఎక్కడ మనము కృడ్డి వారిగా ఉన్నామో, ఎక్కడ మనము దిగంబరులముగా ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూనే ఉంటాడు. ఎంతకాలం నీ బ్రతుకులో నీవు మారు మనస్సు పొందక అలానే నశించిపోతావు. పైకి క్రైస్తవుడవే, మందిరానికి వస్తూ ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, అయితే ఆసక్తి కలిగి మారు మనస్సు పొందకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. అందుకే దేవుడు ఆ లవదకియ సంఘముతో అంటున్నాడు 19వ వచనము నుండి, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేసేదము. నేను జయించి నా తండ్రి సింహాసనమునందు ఎలాగైతే ఆసీనుడనయ్యున్నానో, జయించినటువంటి వాణిని కూడా అదే విధముగా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెబుచున్న మాట చెబిగలవాడు వినునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నటువంటి ప్రతి మాటకు నీవు చెవియగాలి. ఆయన తలుపు నొద్ద నిలుచుండి నీ తలుపును తడుతూనే ఉంటాడు, నిన్ను గద్దిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గద్దించే వాక్యం పట్టదా మీకు? మిమ్మల్ని పొగిడే వాక్యమే కావాలా? మీకు దీవెనలు ఆశీర్వాదాలే కావాలా? ఎంతకాలం మీరు గుడ్డివారిగా బ్రతుకుతారు? ఎంతకాలం దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రములను విడిచిపెట్టి దిగంబరులుగా బ్రతుకుతారు? మీ బ్రతుకులు దిక్కుమాలినటువంటివని దేవుడు చెబుతూ ఉన్నాడు. మీరు దౌర్భాగ్యులని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు ఇష్టపడడం లేదు. నీ జీవితాన్ని సరిచేసుకోగలిగితే, నీవు జయించగలిగితే, మన యేసు ప్రభువుల వారు ఏ విధముగా పాపమును జయించి ఆయన తండ్రి సింహాసనమునందు కూర్చున్నారో అదే విధముగా మనల్ని కూడా ఆయన తన సింహాసనము మీద కూర్చుండబెడతానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప వాగ్దానం! చెవి ఎగుదామా ఆత్మ చెబుతున్నటువంటి మాటకు? ఆయన తడుతూ ఉండగా మన హృదయాన్ని తెరుద్దామా? ఆయన గద్దిస్తూ ఉండగా మన జీవితములను సరి చేసుకుందామా? ఆసక్తి కలిగి మనము మారు మనస్సు పొందాలి. మూడవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఆసక్తితో మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. యాకోబు రాస్తు 5వ అధ్యాయం 17-18 వచనములలో అంటూ ఉన్నాడు, ఏలియా మనలాంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ముఖ్యంగా స్త్రీలు బట్టలు ఉతికినప్పుడు, ఎండకు వాటిని ఆరబెట్టినప్పుడు, ఒకవేళ మోడముగా ఉంటేనో, వర్షం వచ్చేటట్లుగా ఉంటేనో వారు ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా వర్షం రాకూడదు, ఎందుకంటే వర్షం వస్తే నేను ఉతికినటువంటి బట్టలు మళ్ళా తడిచిపోతాయి, మరలా ఉతకాల్సి వస్తుందేమో. నామకే వాస్తి ప్రార్థనలు కాదు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు కనుక 3.5 సంవత్సరముల వరకు వర్షము కురవలేదు. ఉట్నే ఏదో ప్రార్థన చేయాలంటే చేయాలన్నటువంటిది కాదండి క్రైస్తవ జీవితం. ఆసక్తితో ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి. ఎందుకు? మన యొక్క ప్రార్థన ఆసక్తితో కూడుకున్నటువంటిదై లేదంటే మనము అనేక సార్లు
ఇహ సంబంధమైనటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేస్తాం. ఇహ సంబంధమైనటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేసినంత వరకు నీ జీవితంలో నీవు ఆసక్తితో ప్రార్థన చేయలేవు. అందుకే నీ జీవితంలో దేవుని కార్యములను చూడలేకపోతూ ఉన్నావు. ప్రార్థన చేస్తున్నావు కానీ ఏది ప్రతిఫలం? ప్రార్థన చేస్తున్నావు కానీ ఎక్కడ మార్పు నీ బ్రతుకులో? ఎందుకంటే ఆసక్తితో ప్రార్థన చేయడం లేదు. దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చింది, ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడంతే. దేవుని ప్రశ్నించలేదు, ప్రభువా 3.5 సంవత్సరము వరకు వర్షము కురవకపోతే ఈ కరువులో నేను ఎలా బ్రతకాలి నాయనా అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఎప్పుడైతే ఏలియా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ సంవత్సరముల నుండి మంచైనను వర్షమైనను కురియదని చెప్పాడు. పిమ్మట అంటే దాని తరువాత దేవుడు ఏలియాతో అన్నాడు, ఇదిగో నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ కాకోలములు నీకు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము రొట్టెను మాంసమును తీసుకొని వస్తాయి, ఆ వాగు నీటితో నీవు జీవిస్తావని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని ఏలియాకు చెప్పినటువంటి తరువాత ఆయన ఆసక్తితో ప్రార్థన చేయలే. దేవుని వాక్కు ఆయన ఎదుకు వచ్చినప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆయనకు ఒక ప్రొవిజన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ జీవితంలో ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. ఆ కెరీతు వాగు ఎండిపోయింది, ఇప్పుడు దేవుడు ఆయనను సారేపతు విధవరాలు దగ్గరికి పంపించాడు. అక్కడ ఆ విధవరాలతో దేవుడు పోషించాడు ఏలియాను. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఏలియా ఒక మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు. ఆ యొక్క విధవరాలు ఇంటిలో ఉన్నటువంటి పిండి అయిపోవడం లేదు, నూనె కూడా తరిగిపోవడం లేదు, మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు. అందరూ కూడా కరువును అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఏలియా మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుని వాక్కు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరలా ప్రార్థించగా వర్షము వచ్చింది. అప్పుడు ఆయన అనుకోలేదు, ప్రభువా నేను అందరూ ఇలాగా కష్టపడడం లేదే, అందరూ కరువును ఎదుర్కొంటూ ఉంటే నేను కరువును ఎదుర్కోవడం లేదే, ఇంకా కొంతకాలం వర్షము కురవకుండా చేయమని ఆయన అనలే. దేవుని వాక్కు విధేయత చూపాడు, మరలా ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి నీ పరిస్థితులను ఆధారం చేసుకొని ఆసక్తితో ప్రార్థన చేయొద్దు. దేవుని వాక్యము నిన్ను ఉజ్జీవింపచేసినటువంటి కొలదిగా, దేవుని వాక్యము నీకు జీవమును కలుగజేసిన కొలదిగా ఆసక్తితో నీవు ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో దేవుని కార్యములను చూస్తావు. హల్లెలూయా. 4వదిగా, ఆసక్తితో మనము దేవుణ్ణి సేవించాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 11వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆసక్తి విషయములో మాంద్యులుగా ఉండక ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారై దేవుణ్ణి సేవించుడి. ఆసక్తి విషయంలో మనము మాంద్యులై ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రగిలిస్తున్నటువంటి ప్రకారముగా, ఆయన అగ్ని జ్వాలలు మనలో మండుతున్న ప్రకారముగా మనము దేవుని సేవ చేసేటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభులు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన దేవాలయములోనికి వెళ్ళారు. ఆ దేవాలయమును అక్కడ ఉన్నటువంటి వారు దొంగల గుహగా చేశారు. అక్కడ క్రయ విక్రయములు జరుగుతూ ఉన్నాయి, ఎడ్లు పశువులు పావురాలు అమ్ముతూ ఉన్నారు, రూకలు వారు మారుస్తూ ఉన్నారు. దేవుని ఆలయము ప్రార్థనా మందిరమై ఉంటే వారు దొంగల గుహగా చేశారు. యేసు ప్రభువులు వారు ఎంత ఆసక్తితో ఆయన తన మందిరాన్ని శుభ్రము చేశారో తెలుసా? యేసు ప్రభువులు వారు అంత ఆసక్తితో అంత రోషము కలిగి ఆయన ఆత్మలో అంత తీవ్రత కలిగి ఆ మందిరాన్ని పరిశుభ్రపరిచినప్పుడు యేసు ప్రభు శిష్యులకు ఒక మాట జ్ఞాపకం వచ్చిందంట. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, ఆయన శిష్యులు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొని రీ. దేవుని ఇంటి పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని యొక్క సేవ పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి.
ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని మందిరంలో పని చేయాలంటే ఆసక్తి ఉండాలి. చాపలెత్తాలంటే ఆసక్తి ఉండాలి. చర్చిని ఓడ్చాలంటే ఆసక్తి ఉండాలి. బూసులు తీయాలంటే ఆసక్తి ఉండాలి. దేవుని సేవ చేయాలంటే ఆసక్తి ఉండాలి. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి యేసు ప్రభువులో ఆయన శిష్యులు చూడగలిగారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:19-20 అంటూ ఉన్నాడు, మీ దేహములు దేవుని చేత మీకు అనుగ్రహింపబడి మీలో నివసించు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మీ యొక్క దేహములు అన్నటువంటివి దేవునికి ఆలయముగా మీకు అనుగ్రహించబడ్డాయి, పరిశుద్ధాత్మకు ఆలయముగా అనుగ్రహించబడ్డాయి. ఎంత ఆసక్తిని మనం కలిగి ఉన్నాం దేవుని ఇంటి పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని సంఘము పట్ల. శుభ్రపరుచుకుంటున్నామా మన మందిరాన్ని, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నటువంటి మన దేహాన్ని మనం శుభ్రం చేసుకుంటూ ఉన్నామా? యేసు ప్రభువుల వారు ఆసక్తితో అక్కడ ఉన్నటువంటి తాళ్లను ఆయన కొరడాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి పశువులను, ఎడ్లను, గొర్రెలను ఆయన తోలివేశాడని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. దొంగల గుహగా ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయమును ఆయన ప్రార్థనా మందిరముగా చేశాడు. నీ ఆలయం ఎలా ఉంది? పరిశీలన చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 2:14-14 ఆయన అంచుకున్నాడు, యేసు నీలో నివసించుట ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుట ద్వారా మన యొక్క దేహములు, శరీరములు దేవునికి ఆలయమై ఉన్నాయి కదా, ఇంకా విగ్రహములతో ఏమి పొందిక? ఆసక్తితో నీ ఇంటిని నీవు శుభ్రపరచుకోవాలి. దేవుని మందిరమును గురించినటువంటి ఆసక్తిని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకొంచూ ఉన్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 4:18 ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. 5వదిగా మనము చూస్తూ ఉన్నాం, మంచి విషయములలో మనము ఆసక్తిని కలిగి ఉండాలి. సహజంగా మానవుని యొక్క స్వభావం ఏమిటంటే చెడు విషయములంటేనే ఆయనకు ఆసక్తి ఉంటుంది కదా. బైబిల్ చదువు అంటే ఆసక్తితో పిల్లలు బైబిల్ చదువుతారా? చదవరు. టీవీ చూడొద్దు అంటే ఆసక్తితో చూస్తారు, ఎందుకంటే అందులో ఏముందో తెలుసుకోవాలని. మానవుని యొక్క స్వభావం అలాంటిది. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది, మంచి విషయముల యందు మనము ఆసక్తిని కలిగి ఉండాలి. గత వారం మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడే స్వయముగా మానవులకు మంచిది అని రాయించినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవుణ్ణి స్తుతించుట మంచిది, దేవుని వాక్యము నీ అంతరంగములో నిలుపుకొనుట మంచిది, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయుట మంచిది, యెహోవా కొరకు నీవు ఓపికతో కనిపెట్టుట మంచిది, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఏ మంచిది. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మంచిది అని రాయించినటువంటి ప్రతి విషయము పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. పరిశీలన చేసుకోవాలి మన జీవితాన్ని. అసలు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? వేటి వైపు మనము మొగ్గు చూపుతూ ఉన్నాం? వేటి పట్ల మనము ఆసక్తిని కలిగి ఉన్నాం? బైబిల్ తెలియజేస్తూ ఉంది, మంచి విషయముల యందు మీరు ఆసక్తిని కలిగి ఉండాలి. 6వదిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, కొరింథీయులకు రాసినటువంటి 14:14 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. 6వదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై మీరు ఆసక్తిని కలిగి ఉండండి, ఆసక్తితో ఆత్మ సంబంధమైనటువంటి వరములను అపేక్షించండి.
ఎంతకాలం మీ జీవితంలో ఇహ సంబంధమైనటువంటి వాటి మీదైనా ఆసక్తి, ఇంటిని గురించినటువంటి ఆసక్తి, బండిని గురించినటువంటి ఆసక్తి, ఉద్యోగమును గురించినటువంటి ఆసక్తి, వివాహమును గురించినటువంటి ఆసక్తి, పిల్లలను గురించినటువంటి ఆసక్తి, ఈ ఆసక్తి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి మీరు ఆసక్తిని కలిగి ఉండండి. ఆసక్తితో వాటిని మీరు అపేక్షించమని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కృపావరములను గురించి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. 9 కృపావరములను దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధికై ఆయన ఇచ్చాడు. అందులో మొదటిది బుద్ధి వాక్యము, 2వది జ్ఞానవాక్యము, 3వది విశ్వాసము, 4వది స్వస్థపరచేటువంటి వరము, 5వది అద్భుత కార్యములు చేసేటువంటి శక్తి, 6వది ప్రవచన వరము, 7వది ఆత్మలను వివేచించేటువంటి కృప, 8వది నానావిధ భాషలు, 9వది భాషలకు అర్థము చెప్పేటువంటి శక్తి. దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధికై ఈ 9 కృపావరములను ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటే ఎంతకాలము మీరు ఇహ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇహ సంబంధమైనటువంటి విషయముల పట్లనే ఆసక్తి కలిగి ఉంచారు? ఓ కొరింథీయులారా, మీరు ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై ఆసక్తి కలిగి ఉండండి. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి వరముల కొరకు మనము ఆసక్తిని కలిగి ఉన్నామా? చివరిగా 7వదిగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజే వాటిని ఆసక్తితో అనుసరింతము. సమాధానకరమైనటువంటి వాటిని, క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి వాటినే ఆసక్తితో అనుసరించండి. మన జీవితాలలో చాలా వరకు మనము ఇంకా అసమాధానముతో కూడుకున్నటువంటి వాటికై మన ఆత్మీయ జీవితములకు క్షేమాభివృద్ధిని కలుగజేయనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి పట్లే ఆసక్తిని కలిగి మనము వాటిని అనుసరిస్తూ ఉన్నాం. సినిమాల పట్ల ఇంకా చాలామంది క్రైస్తవులకు ఆసక్తి ఉంది. అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగజేయదు. ఈ లోక స్నేహాలు, ఈ లోక సహవాసములు, ఈ లోక వినోదములు, ఈ లోక పాప భోగములను బట్టే ఇంకా నీవు ఆసక్తిని కలిగి ఉన్నావు, వాటినే అనుసరిస్తూ ఉన్నావు. ఆ వాటిలో సమాధానములే, అవి నీ ఆత్మకు క్షేమాన్ని కలుగజేయవు. కాబట్టి పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, సమాధానకరమైనటువంటివి, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేసేటువంటి వాటినే మీరు ఆసక్తిని కలిగి అనుసరించండి. ఎంతకాలం మన జీవితాలు అలానే ఉండిపోతాయి? యేసు ప్రభువుల వారు తిరిగి రానయ్యున్నారు. ఆయన ఆసక్తితో చేయమని చెప్పినటువంటి ఈ 7 విషయాలను మనము చేయలేకపోయినట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము పట్ల ఆసక్తిని మనము కోల్పోతే ఆయన రాకడలో ఎత్తబడేటువంటి కృపను కోల్పోతాం. అందుకే పౌలు హెబ్రీయులకు రాస్తూ 6వ అధ్యాయం 12వ వచనంలో అంచు ఉన్నాడు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచబలనని అపేక్షించుచున్నాను. తుదమట్టుకు, అంతము వరకు మీరు ఈ ఆసక్తిని కలిగి ఉండాలి. యేసు ప్రభువుల వారు వచ్చే వరకు, లేకపోతే నీవు మరణించే వరకు అదే ఆసక్తిని నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. ప్రభు అట్టి కృపను మనకు చూపించునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.